संगारेड्डी जिला रामचंद्रपुरम मंडलंलो कब्जादारुल आगडालकु अड्डु अदुपु लेकुंडा पोतोंदी। लक्ष्मीपुरंलोनी ओ वेंचर्लो दादापु 1500 मंदिकि पैगा उद्योगुलु कायकष्टंतो फ्लाट्लु कोनुगोलु चेशारु। सर्वे नंबर 172 नुंडि 199 वरकु उन्न दादापु 100 एकराल विस्तीर्णंलो वारु फ्लाट्लनु कोनुगोलु चेशारु। हैदराबाद नगर शिवारु कावटं अंदुलोनु भूमुल धरलकु रेक्कलु रावटंतो ओ बडाबాబు ఆ స్థలం తనదేనంటూ ఉద్యోగులపై భౌతిక దాడులకు దిగుతున్నాడు। దీంతో చేసేదేమీ లేక తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించారు। నా పేరు లక్ష్మీకిరణ్ అండి। మేము కొల్లూరు ప్లాట్స్ ఓనర్స్ అని చెప్పా। మా పేరెంట్స్ అంతా కూడా 84 లో ఇది కొనుగోలు చేశారు। అయితే వాళ్ళు ఈ కేసుని యాక్చువల్గా ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి తర్వాత ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయనకి అప్పగించడం జరిగింది। ఆయన అసోసియేషన్ ఫామ్ చేసి మా అందరికీ దాని గురించి ఇన్ఫామ్ చేస్తామని చెప్తూ బ్లఫ్ చేస్తూ వచ్చాడు। 30 ఇయర్స్గా ఇది ఇలా జరుగుతూనే ఉంది। ఆయన సర్వే నంబర్ మా దాంట్లో ఇచ్చేసి మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఆ సర్వే నంబరు అతనిది మా దాంట్లో క్లబ్ చేయడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి। యాక్చువల్గా ఇవి మావి 1500 మెంబర్స్ కొన్నామండి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు యాక్చువల్గా ఐడిఎల్ హెచ్ఏఎల్ ఈహెచ్ఏఎల్ బిఎస్ఎన్ఎల్ ఐడిపిఎల్ ఈసీఐఎల్ డిఆర్డిఎల్ చాలామంది ఇందులో ఓనర్స్ అన్నమాట। అయితే ఇది సెకండ్ సేల్ కూడా జరగడం జరిగిందని తెలిసింది మాకు। ఈ సెకండ్ జనరేషన్ మేమెవరైతే టేకప్ చేశామో ఇంకా ఈయనతో అవ్వేటట్టుగా అనిపించలేదు మాకు। అందుకని చెప్పేసి మేముగా కొంత ప్రయత్నం చేస్తూ వచ్చాము। మధ్యలో మాకు హరీష్ రావు గారు హెల్ప్ చేశారు। ఆయన సర్వే చేయించండి అని చెప్పేసి మా కలెక్టర్ గారికి గట్టిగా ఆదేశం ఇవ్వడంతో మేము కలెక్టర్ గారికి ఇచ్చాము। ఆయన కూడా సర్వేకి ఒప్పుకున్నారు। అది ప్రాసెస్లో ఉంది। ఇప్పటివరకు సర్వేయర్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అది సర్వే చేయించడానికి। దానికి మేము ఎదురు చూస్తున్నాము। తర్వాత వచ్చేసి మాకు కేటీఆర్ గారు ఇంకా కేసీఆర్ గారు ఇద్దరు కూడా మా సపోర్ట్ ఇచ్చి మా ఇంతమంది మేము ఏవైతే కోల్పోతున్నామో మా ప్లాట్ మాకు ఇప్పిస్తే చాలా సంతోషం మాకు। ఎందుకంటే మా పేరెంట్స్ ఉన్నంతలో వాళ్ళు అది వచ్చింది అని వాళ్ళు సంతోషిస్తారని మేము ఆశిస్తున్నామండి। ఇందులో చాలామంది చనిపోయారు పాపం వాళ్ళ కష్టార్జితం పైసా ఆ రోజుల్లో 84లో అంటే ఎంత తక్కువ శాలరీస్ ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ అవి కొనుగోలు చేశారు అందులో చాలామంది చనిపోయారు। ఇప్పుడు వాళ్ళ పిల్లలుగా వాళ్ళకి అది చెందాలనే కదా వాళ్ళు అంత కష్టపడి ఆ రోజుల్లో కొన్నది ఇప్పుడు కానీ మాకు న్యాయం జరగట్లేదు। 34 ఇయర్స్ అయింది ఇప్పటికి వచ్చి మాకు మా ప్లాట్ ఏంటో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది అక్కడ పరిస్థితి। సర్వే ఎప్పుడు చేయించారు మేడం? ఇంకా సర్వే జరగలేదండి। ప్లాట్స్ వేరే వాళ్ళు అక్కడ నెలన్నర అయిపోతుంది ఇప్పటివరకు ఏం సర్వే జరగలేదు। నెలన్నర అవుతోంది మాకు ఇంకా సర్వే గురించి ప్లాట్ ఏదో కూడా మాకు తెలియదు। అక్కడ ఉన్న స్టోన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం జరిగింది। నాదేళ్ల ఎస్టేట్స్ తర్వాత అవని మెడౌస్ అని చెప్పేసి వీళ్ళు అక్కడ ఆక్రమించారని చెప్పి తెలుస్తోంది మాకు। బోర్డ్స్ కూడా ఉన్నాయి। ఒకవేళ ఆ సర్వేలో ఆ సర్వే నంబర్స్ మావి కాకపోతే పర్వాలేదు అదే అయితే మాత్రం మేము సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్।